భూమి మీద కాదు ఆకాశంలో కాదు తొడ మీద పడుకో పెట్టుకున్నాడు హిరణ్యకశిపుని ఇంట్లో కాదు బయట కాదు గడప మీద అందుకనే గడప చాలా పవిత్రమైనది గుర్తుపెట్టుకోండి మాతృమూర్తులు చాలా మంది చూస్తుంటాను గడప మీద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు అందుకని గడపని తొక్కకూడదు గడపకి మీరు పసుపు పూస్తారు దాన్ని పూజ చేస్తారు ఇప్పుడు పసుపు కూడా మానేశారు అంత పెయింట్లు పూస్తున్నారు పర్మనెంట్ కదా ఇంకా పూజ పని లేకుండా పసుపు క్రిమి సంహారం క్రిమి కీట కాదు లోపల రాకుండా గడపకి పసుపు పూస్తారు ఏ ఆయుధంతో గోర్లతోటి పొద్దున్న కాదు రాత్రి కాదు అసలు సంధ్య వేళ సాయంకాల పూట అప్పుడే దీపారాధన చేయాలంటారు ఇట్లా హిరణ్యకశిపుడు ఏదైతే కోరికలు నాడు అన్ని సంహారంకి అన్ని అయిపోయినాయి ప్రహ్లాద ద్రోహవిశ్వాసం చూడండి హిరణ్యకశిపుడు సంహారం అయిన తర్వాత నరసింహస్వామి కోరుతా అడుగుతాడు నాయన ప్రహ్లాద ఇతని కోరికను కోరుకోమంటాడు ఏం కోరాడు ప్రహ్లాదుడు మా నాన్నకి ముక్తిని కల్పించమని కోరుతాడు మీరు మీ పిల్లల్ని ఏదైనా తిట్టారనుకోండి మొత్తం ఊరంతా దండోరా వేసేస్తాం మా నాన్న ఇట్లా మా డాడీ ఇట్లా మా మమ్మీ ఇట్లా అని కదా కానీ ప్రహ్లాదుడు అంత హింస పెట్టినప్పటికి కూడా మా నాన్నకి ముక్తి కోరుకోమని చెప్పి ఇవ్వమని చెప్పి ప్రార్థన చేస్తాడు హిరణ్యకశిపుడు ఏమన్నాడు అప్పుడు నరసింహస్వామి ఏమన్నాడు మీ నాన్నకి ఎప్పుడో ముక్తి లభించింది నాయన అన్నారు ప్రహ్లాదుడికి ఆశ్చర్యం ఇట్లా మీ భక్తుడైనటువంటి నన్ను ఇన్ని హింసలు పెట్టాడు మిమ్మల్ని దూషించాడు అయినా ఎట్లా ముక్తి లభించింది అంటే దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే చెప్పాడు నరసింహస్వామి చూడు ప్రహ్లాద నువ్వు ఎన్నిసార్లుగా నేను తలుచుకున్నావో దానికి రెట్టింపు సార్లు డబల్ సార్లు మీ నాన్నని తలుచుకున్నాడు నిహరి ఎక్కడా నిహరి ఎక్కడా నిహరి ఎక్కడా హరి ఎక్కడా అని దీని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే మనము భగవంతుణ్ణి కోపంగా పిలిచినా ప్రేమగా పిలిచినా ఆ భగవన్నామ స్మరణ వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మీ పిల్లల పేర్లన్నీ కూడా భగవన్నామంతోనే పెట్టుకుంటారు మీరు కోపంగా పిలిచినా ప్రేమగా పిలిచినా దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇప్పుడు పేర్లన్నీ కూడా ఎట్లయిపోయినాయి పింకీ మంకీ డాంకీ మంకీ ఇవి అయిపోయినాయి పేర్లు అందుకనే మనకి సమస్యలు ఎక్కువైపోయినాయి దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్ ఎందుకంటే ఇట్లనే అయింది మన భగవన్నామ స్మరణమే చేయటం లేదు ఇట్లా ప్రహ్లాదుడు నరసింహస్వామి అవతారం అయిన దానికి ఇన్ని విషయాలు మనకి బోధపడతాయి అందుకనే భగవన్ నామస్మరణ మనకి అనేకమైన శక్తిని ఇస్తుంది పిల్లలకి కావాలంటే చాలామంది తల్లిదండ్రులు మమ్మీ డాడీలు తల్లిదండ్రులు కాదండి మా పిల్లవాడికి జ్ఞాపక శక్తి లేదండి ఏకాగ్రత లేదండి అంటుంటారు మీ పిల్లలకి ఏకాగ్రత కావాలన్నా జ్ఞాపక శక్తి కావాలన్నా ప్రపంచం మొత్తం తిరిగిన ఎన్ని కోట్లు ఇచ్చినా మందులు దొరకవు ఆ మందు మన దగ్గరే ఉన్నది ఎవరైతే ఉదయం సూర్యోదయం కంటే గంట ముందర లేస్తారో ఎవరైతే సూర్యోదయం అయిన తర్వాత ఒక 2 గంటలు కనీసం తర్వాత పడుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది దీనిలో వేరే సంశయమే లేదు దీనికి ప్రత్యక్ష ప్రమాణం చెప్తాం మీకు కావాలంటే పక్షులు ఎప్పుడు లేస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఆహారానికి మరి సాయంత్రం అయితే అయ్యేటప్పటికి గూటికి వస్తున్నాయో ఎవరు చెప్తున్నారు దాని దారి జీపీఎస్ పెట్టుకుని పోతున్నాయా పోలీసు వాళ్ళు చెప్తున్నారా దారి వాటికి ఒక గోమాతకి మీరు ఏదైనా పెట్టండి ప్రతిరోజు అదే సమయానికి వచ్చి నిలబడుతుంది ఈ ప్రకృతిలో మానవుడు తప్ప మిగిలిన మొత్తం 83,99,999 జీవరాశులకి భగవంతుడు లోపలే జ్ఞానాన్ని పెట్టాడు కేవలం మనిషికి మాత్రమే మీరు మీ పెద్దల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క మార్గాన్ని తెలుసుకొని నడవడమే అని చెప్పాడు కానీ మనమే స్వయం గురువులు అయిపోయాం కాబట్టి ఎవరిని అడగటం లేదు కాబట్టి మనకి అనేక సమస్యలు వస్తున్నాయి ఇక రెండవది దీపోత్సవం దీపం జ్యోతి పరబ్రహ్మాన్నం
దీపం సర్వ తమోవహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది అని ఈనాడు పాశ్చాత్య దేశాల వాళ్ళకి అర్థమైంది. కానీ మనకి దీపాలు ఆర్పే యొక్క సంస్కృతి మనం అలవాటు చేసుకున్నాం. బరాక్ ఒబామా తాను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తన నివాసమైనటువంటి శ్వేత భవనం వైట్ హౌస్ లోపల పండితులను పిలిపించి దీపాలు తెలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనే దానికి ఆంగ్లంలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది. దీపాలు వెలిగించడం మూలకంగా మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది అన్నాడు. అంతేకాదు మృత్యోమ అమృతంగమయ, అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం కాదు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా స్థితి వస్తుందంట దీపాలు వెలిగిస్తే, చెప్పింది బరాక్ ఒబామా. ఎవరైతే మన ధర్మం మీద మన యొక్క సంస్కృతి మీద విశ్వాసం లేదో ఆయన దీపాలు వెలిగించి చెప్పాడు ఈ మాట. కావాలంటే మీ గూగుల్లో టైప్ చేసి చూసుకొని మీ పిల్లలకి చెప్పండి చూడమని. దీపావళి ఫంక్షన్ బరాక్ ఒబామా అంటే అద్భుతంగా వస్తుంది. మొత్తం ప్రపంచం చూసింది అది, ఆయన దాచుకొని చేయలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతో దీపాలను ఆర్పిస్తున్నాం. దీపం ఆరిపోయిందంటే మీరు చాలా చోట్ల చూస్తుంటారు సినిమాలు సీరియళ్ళు, దాంట్లో ఎవరైనా ఒక వ్యక్తి స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే ఆ బాధతోటి చూపించలేకపోతే సాంకేతికంగా ఏం చేస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. అంటే ఒక దీపం ఆరిపోయిందంటే అర్థం ఏమిటి? ఎవరో ఒకరు స్వర్గస్థుడైనట్టు. ఇదా దీపాలు వెలిగించే సంస్కృతి. ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళంటే అష్టలక్ష్మీలు ఉంటాయి. రెండు దీపాలు వెలిగించాలి, ఒకటి కాదు. ఈ మధ్యనే అనేక మంది పాశ్చాత్య దేశస్థులు కూడా దీపాలు వెలిగించే కార్యక్రమం ప్రారంభం చేసుకున్నారు వాళ్ళ జీవితంలో జ్యోతిని వెలిగించుకోవడం కోసం. అందుకని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటి సంస్కృతి. ఈనాడు మొత్తం ప్రపంచం మన వైపు చూస్తున్నది. ఏమిటి భారతదేశం శక్తి? అందుకని వాళ్ళకి మనము ఆదర్శంగా ఉండాలి. హిందీలో మూడు వాక్యాలు చెప్పారు, దబావసే ప్రభావసే నహీ బదల్ సక్తే స్వభావసే బదల్ సక్తే అని. బలవంత పెట్టి కానీ బ్రతిమినాడి కానీ ఎవ్వరిని మార్చలేదు. మన యొక్క స్వభావం ద్వారా మారాలి. మనం ఆచరణ చేస్తున్న చూస్తారు, దాని ఫలితాన్ని వాళ్ళు గమనిస్తారు, తర్వాత వాళ్ళు కూడా మెల్లమెల్లగా దాంట్లోకి మారుతారు. అట్లా ఈ యొక్క కార్తీక దీపోత్సవము మరియు లక్ష్మీనరసింహ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనము ఈ చిన్న విషయాన్ని గమనించి మన జీవితంలో వాటిని ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మన జీవితాలు సార్థకమవుతాయి. అట్లా మీరందరూ చేస్తారని, మీ పిల్లలతో ఆచరింప చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి పంప విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆదివారం ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నా. వాణికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ భవంతు.